gorila. ఏం వచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలాకాయలకి చస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా. ఏంటి ఓ గోర్ఖ వెనకాల తిప్పంటావా? అది కదరా, మీ నాన్నకు ఒక ఆడతోడు చూసామంటే అటు కాపురంతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. ఉప్మా రెడీరా, ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. ఏ వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైందిరా, ఇంటి మనిషి అంటున్నావు. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళ్దాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళ్దాం. ఎంతకంటే రెడీ అంటరా? మరి ఎవరు రెడీ? రెడీయే సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టింకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకొస్తా పెత్తను. ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా, ఆడ ఏర్పాటు చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి, మాట్లాడితే నా మీద రుచు పడతావు. ముసలో వేయకపోతే నీకు చాదస్తాను. అసలు పాపం ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనం వెళ్తున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కడగా ఉంటదేమో కదా. కడగానే ఉంటుంది. మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్ది. చిట్లు తిన్నా ఏ వాడు ఏమైనా అంటా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు మనం చాలా ఏంటి? తీసుకోండి. కతికితే అతకదంటారు కదా, ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తుంది. మూర్తి గారు, మా గోవిందన్ గురించి మీకేం తెలుసు అండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు? మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి? అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి? మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పనిచేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం మనం తీరిగా కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్, నీకు నచ్చింది కదా? అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా. చూసుకో. చూసేవాళ్ళది ఏముందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లా, నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు, నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్ళికొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీలాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా? అంతే కదా. అంతే అంతే, ఆనందం పట్టలేక. నాకే జరిపిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి.
ఉత్తరే కామెడీగా ఉంటుందని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందగారు, మాకు అలాంటి పట్టింపులు ఏమి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఊహించి లోపల బెడ్లో అవి కిచ్చి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నానేంటి ఇంకా రావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది, ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? ఫ్యాన్ లేదమ్మో, ఒక్క వహిస్తున్నా. కమాలియా, ఏమిటా ఇది? నాన్న ఏమైంది? పెళ్ళయింది కనబట్లా. చంపేశావు కదే, గెలకి మీద ఏదిగా పట్టావు. ఇరుగుతా, ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి చూడు పట్టాడు దొడ్డి గుమ్మలోంచి. ఇతని పేరు బుజ్జీనాన్న. మన వీధి చివర ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. యావండి, ఏం జరిగిందండి? నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బాగుండగానే చేసుకుంటావా? నిన్ను పెద్ద దబాయించావు గాని ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. నీ కూతురు ఇష్టపడే కుర్రో నీ వీధి చివర పెట్టుకుని ఊరంతా తిరుగుతావేంది? అసలు నీలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు, నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాట్లాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్లి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి? స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా, మరో విరుసలిగం పంతులు అయిపోతావని. ఏంట్రా, ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రచ్చిపోతున్నారు. ఎడగలగుందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి, దానికి తెలిస్తే ఎంత బాధపడతాయి. కదా, నూకాలకి ఏమే నూకాలు. చూసావు, నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను, చేయలేను, చేయలేను. గోవిందరాజు గారు ఓరక్షణ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలి. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. మరి ఒరే, ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవింద్? నాన్న తలుపుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతనలో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశాం. మూడో అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా, తెలియకుండానే వచ్చావా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. ఒక పద్ధతిలే వెంకటేశ్వరరావు, అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటుగా అంటలేదు. లడ్డు కాదరా? ఏంటి అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చుని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడినివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటే, ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాక చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్ సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినండి. ఇది నా తీసుకో. చెప్పారుగా మా వాడిదే ఒక పద్ధతి అని. సేఫ్ పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ, నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను.
అది దా కూర్చో. పర్లేదు, ఊరికా నువ్వు నీ మొహం అవడను. దా ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్క మాసుగాని, లేబర్ మేస్త్రిని, దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో. ఏ నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు అంటే ఏమీ లేదు. పాన్, బీడి, చుట్టా, సిగరెట్, విస్కీ, గిస్కీ, మట్కా, గుట్క, అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాసు మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు. ఎలా నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నా లాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డి మీద పడ్డా, పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకో. అది కదండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. ఆ మొక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్దే. టాటా రావా. వెల్కమ్ గోవింద్. పిల్లలకు కానీ పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా.